మరిన్ని లేటెస్ట్ వీడియోస్ చూడాలనుకుంటే మా తెలుగు టెక్ జోన్ బై హంజీ ఛానల్ని చూడండి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి అదే మాదిరిగా బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్ని కూడా పొందొచ్చు థ్యాంక్ యూ హాయ్ వ్యూవర్స్ ఈరోజు మనం వర్డ్ టూ థౌజండ్ సిక్స్టీన్ వర్షన్లో ఇన్సర్ట్ ట్యాబ్లో లింక్స్ గ్రూప్లో బుక్ మార్క్ ఆప్షన్ గురించి నేర్చుకోబోతున్నామండి ఈ బుక్ మార్క్ ఆప్షన్ అనేది ప్రతి ఒక్క ఎంఎస్ ఆఫీస్ వర్షన్లో ఉంటుంది ఓకే సో ఈ ఆప్షన్ యొక్క యూజ్ అయింది అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం బుక్ మార్క్ ఆప్షన్కి సంబంధించినటువంటి కొంత టెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ మనం తయారు చేసుకొని పెట్టుకున్నాం ఇప్పుడు ఇక్కడ చూడండి సో ఇక్కడ ఇమేజ్ ప్రాసెస్ రిలేటెడ్ కొంత అప్రూవల్ డేటా కొంత రి ఓకే ఇమేజ్ రిలేటెడ్ తర్వాత వచ్చేసి డేటా రిలేటెడ్ ఓకే ఇక కంటెంట్ తయారు చేసుకొని పెట్టుకున్నాం అంటే ఒక డేటా నుంచి ఇంకొక డేటాకి టెక్స్ట్ని మనం జంప్ చేయాలనుకున్నప్పుడు ఈ బుక్ మార్క్ అనే ఆప్షన్ యూజ్ అవుతుందనమాట ఓకే సో ఆ బుక్ మార్క్ని ఎలా ఇప్పుడు ఇన్సర్ట్ చేసుకోవాలని చూద్దాం సో ఈ టైటిల్కి బుక్ మార్క్ యాడ్ చేయాలన్నప్పుడు ఆ టైటిల్ని సెలెక్ట్ చేసుకొని బుక్ మార్క్ అనే ఆప్షన్ యూజ్ చేసిన తర్వాత ఆ బుక్ మార్క్ని మీరు ఎలా సార్ట్ చేస్తారు ఇక్కడ నేమ్ వైజాగ్ లొకేషన్ వైజ్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఆల్రెడీ మ్యాటర్ని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి లొకేషన్ తీసుకోండి ఇక్కడ పేరు పెట్టుకోవచ్చు మీరు ఇమేజ్ ప్రాసెస్ లేదంటే జస్ట్ ఇమేజ్ వన్ ఇద్దాం ఆల్రెడీ ఇంకొక పేరు ఉంది అక్కడ యాడ్ బటన్ని ప్రెస్ చేస్తున్నాం తర్వాత ఓకే బుక్ మార్క్ అప్రూవల్ డేటా అప్రూవల్ ఓకే యాడ్ బటన్ తర్వాత ఇక్కడ ఇమేజ్ ఉంది కాబట్టి బుక్ మార్క్ ఇక్కడ ఇమేజ్ అని ఇద్దాం ఎందుకంటే సేమ్ ఒకే పేరు ఉంటే ఇక్కడ తీసుకోదు యాడ్ బటన్ ప్రెస్ చేసి నెక్స్ట్ డేటా సెలెక్ట్ చేసుకున్నాం బుక్ మార్క్ ఇక్కడ మనం డేటా అనేసి యాడ్ బటన్ సో చూడండి ఇక్కడ ఫోర్ టైటిల్స్ ఉన్నాయి కదా ప్రజెంట్ కర్సర్ అయితే ఇప్పుడు డేటా సెక్షన్లో ఉంది బుక్ మార్క్లోకి వెళ్ళి ఇమేజ్ వన్ సెలెక్ట్ చేసి గో గోటు బటన్ని ప్రెస్ చేసినట్టయితే ఆ టెక్స్ట్ ఇక్కడ ఉంది బట్ ఒకసారి క్లోజ్ చేసినట్టయితే టెక్స్ట్ మనకి ఇక్కడ చూపిస్తుంది తర్వాత బుక్ మార్క్ అప్రూవ్లోకి వెళ్ళిన తర్వాత గో టు బటన్ ప్రెస్ చేసేటండి అప్రూవల్ డేటా రిలేటెడ్ ఓకే సో ఇమేజ్ నెక్స్ట్ చూడండి టు డేటా ఓకే గో టు బటన్ ఓకే సో ఇలాగ మనం ఆ బుక్ మార్క్ని ప్లేస్ చేసుకోవచ్చు అనమాట అదే ఒకవేళ చూడండి మనం ఇక్కడ బుక్ మార్క్ అప్లై చేసినామా లేదా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళిన తర్వాత అడ్వాన్స్డ్ ఆప్షన్లో కిందకి మీరు వచ్చిన తర్వాత ఇక్కడ షో డాక్యుమెంట్ కంటెంట్ ఉంది ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి షో బుక్ మార్క్ అని ఈ టిక్ మార్క్ సెలెక్ట్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేసినట్టయితే సో మనం ఎక్కడెక్కడ బుక్ మార్క్ ఇచ్చామనేది ఇలా బ్రాకెట్స్లో చూపిస్తుంది ఇక్కడ చూడండి ఇలా బ్రాకెట్స్లో చూపిస్తుందా ఓకే సో ఈ విధంగా బ్రాకెట్స్ మనం సెట్ బుక్ మార్క్ ఉందని అర్థం రైట్ సో నేరుగా డైరెక్ట్గా బుక్ మార్క్లోకి ఇప్పుడు మనం జంప్ చేసుకోవచ్చు హైడ్ బుక్ మార్క్స్ అంటే ఒకవేళ ఆ బుక్ మార్క్స్ అనేది మనకు కనపడకూడదు అనుకుంటే ఇక్కడ హైడ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు బట్ ఇదంతే పెద్దగా అవసరం అండి రైట్ సో ఈ బుక్ మార్క్ అనే ఆప్షన్ కూడా మనకు చాలా ఉపయోగపడుతుందండి ఒకవేళ బుక్ మార్క్స్ అనేటివి తీసేయాలనుకోండి మీరు నేరుగా బుక్ మార్క్స్లోకి వెళ్ళి ఆ పర్టికులర్ టైటిల్ని సెలెక్ట్ చేసుకొని స్విచ్ అండి డిలీట్ బటన్ని ప్రెస్ చేయండి డిలీట్ అయిపోతే ఇలాగా ఓకే సో ఈ రకంగా మనం బుక్ మార్క్ యూజ్ చేసుకోవచ్చు ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే చాలా వరకు బట్ కంటెంట్స్ రిలేటెడ్ కావచ్చు లేదంటే డిస్ట్రిక్ట్స్ వైజ్ అందులో మండలాలు ఎన్ని ఉన్నాయి విలేజెస్ ఎన్ని ఉన్నాయి ఓకే ఇలా సబ్ టైప్ టెక్స్ట్కి క్రియేట్ చేసుకోవడానికి బుక్ మార్క్ ఉపయోగపడుతుంది మీరు ఇక్కడే కానీ మూవ్ చేసినట్టయితే టెక్స్ట్ చూపిస్తుంది రైట్ ఇక్కడ జంప్ స్పెసిఫిక్ ప్లేస్ ఇన్ యువర్ డాక్యుమెంట్ అని ఈ ఆప్షన్ రైట్ సో ఇలాగ మనం బుక్ మార్క్ అనేది నేర్చుకున్నాం కదండి సో ఈ వీడియో మీకు అర్థం కాకపోతే మరీ రిపీట్ చేసుకోండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయండి అదే మాదిరిగా దీని ఫుల్ ట్యూటోరియల్ ఇక్కడ ఫ్లైటెక్ టీవీ అని ఎండి ఛానల్లో ఉంటుంది సో దాంట్లోకి వెళ్ళి మీరు చూడవచ్చు సో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ప్లీజ్ కాల్ థ్యాంక్ యూ